అమరావతి నుండి అరసవల్లికి రైతులు చేపట్టిన పాదయాత్ర 25వ రోజు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ పరిధిలో కొనసాగుతుంది. మహాపాదయాత్ర చేస్తున్న రైతులకు స్థానిక ప్రజల నుంచి అడుగడుగున అపూర్వ స్వాగతం లభిస్తుంది. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో పాదయాత్ర చేసే ప్రాంతాలన్నీ మారుమోగుతున్నాయి. రైతులకు టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్షాలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంఘీభావం తెలిపారు. జోరు వాన కురిసినప్పటికీ పాదయాత్ర ముందుకు సాగుతుంది. ఉండిలో కొనసాగుతున్న పాదయాత్ర గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్బాబు అందిస్తారు. అమరావతి రైతులు చేపట్టినటువంటి మహాపాదయాత్ర ఉండి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఏదైతే ఉండి నియోజకవర్గంలో ప్రవేశించినప్పటి నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజలు వాహనం సైతం లెక్క చేయకుండా మహాపాదయాత్రకు స్వాగతం చెప్పారు. ప్రస్తుతం పామలపూర్ గ్రామం వద్ద ఉంది. ఇక్కడ ఏదైతే రైతులకు సంఘీభావం చెప్పేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా నాయకులు వచ్చారు. ప్రీతాని గారు కూడా ఇక్కడ ఉన్నారు. సార్, ఎలా ఉంది రైతుల పాదయాత్ర స్పందన ఎలా ఉందంటారు? ఎలా చెప్తున్నారు? రైతులు పాదయాత్ర ప్రత్యేకంగా రైతుల పాదయాత్ర కాదు, ఇవాళ ప్రజా పాదయాత్రగానే భావిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే రాష్ట్ర విభజన అనంతరం ఆనాటి ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందో ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీగా ఉండి రాష్ట్ర విభజన అనంతరం ఒక రాజధాని ఏర్పాటు చేసుకునే ఒక ప్రక్రియలో భాగంగానే రాష్ట్రానికి ఇచ్చిన ఒక అధిక ప్రపోజల్ ఏదైతే ఉందో ఆ ప్రపోజల్ని అమరావతి రాజధానిగా ఇటు అధికార పార్టీ అటు తెలుగుదేశం పార్టీ చట్టసభలో చర్చ అనంతరం అమరావతిని రాజధానిగా ఆమోదించిన సందర్భంగా దాన్ని మరొకసారి ఎన్నికల్లో అధికారానికి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యి ఎన్నికల ముందు అమరావతిని రాజధానిగా మారుస్తారని కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి, దానికి నమ్మొద్దు, మేము అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని చెప్పి ఆయన గృహ ప్రవేశ సందర్భంగా ఈనాటి మంత్రులు శాసనసభ్యులుగా ఈనాడుగా కొనసాగుతున్న వారు కూడా వారి వయసు ఇవాళ పబ్లిక్లో ఉంది, అది మర్చిపోయినట్టున్నారు. వారికి మైమరుపు ఎక్కువ ఉన్నట్టుంది, అధికార మదం ఎక్కువ ఉన్నట్టుంది. అధికార మదంతో ఒకే విషయాన్ని చెప్తా ఉన్నారు, మేము ఆ రోజు ఆమోదం జరపలేదని. ఇది అమరావతి ఒక కులానికి వర్గానికి సంబంధించిన రాజధానిగా ప్రచారం చేసినప్పుడు కూడా ఈనాడు చట్టసభల్లో చర్చ అనంతరం ఇది ఒక కులానికి ఒక వర్గానికి ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. అమరావతి రాజధానిగా ఆనాడు ప్రజా తీర్పుకి అనుకూలంగా ప్రజా అధికారంలో ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో అన్ని చర్చ అనంతరం అమరావతిని రాజధానిగా కోరుకున్నాయి. అది రైతుల యొక్క సహకారంతో ఏదైతే రైతులు భూమిని ఇచ్చి వారి డెవలప్మెంట్ యొక్క కార్యక్రమంలో ఆనాడు ముఖ్యమంత్రి గారి మాట నమ్మి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి నమ్మి ఆ కార్యక్రమాన్ని చేస్తే ప్రతిపక్ష పార్టీ కూడా దాన్ని ఇంకా 33,000 ఎకరాలు కాదు ఇంకా ఎక్కువ ఎకరాలు కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీగా మాట్లాడిన వ్యక్తి ఈనాడు అమరావతి రాజధానిగా కాదు ఇటు అడ్మినిస్ట్రేటివ్ రాజధాని వైజాగ్, అలాగే న్యాయ రాజధానిగా కర్నూలు, మరి ఆఖరిని ఏదో తీసేసిన దాంట్లో ఓ భాగంగా అమరావతిని కొనసాగించాలని. ఆఖరికి క్యాపిటల్ రీజనల్ సిఆర్డిఏ డెవలప్మెంట్ అనే అధికారం ఒక చట్టాన్ని తీసుకొస్తే దాన్ని కూడా రద్దు చేసిన అనంతరం కోర్టుకి ఏదైతే రైతులు కానీ ప్రజలు కానీ ఆఖరికి నేను కూడా కోర్టుకి భాగస్వామ్యం తీసుకున్నా, హైకోర్టుకి వెళ్ళిన దాంట్లో ఆ భాగస్వామ్యంలో కోర్టు తీర్పు అమరావతిని రాజధానిగా కొనసాగించమని చెప్పినప్పుడు దానికి చిత్తశుద్ధిగా ఆమోదించవలసిన ఈవేళ అధికార పార్టీ ఇంకా చట్టాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు మళ్ళీ పాదయాత్ర చేస్తున్నారు. ఏదైతే అమరావతిని తిరుపతి వరకు ఒక పాదయాత్ర చేస్తే అది ప్రజల ఆమోదం పొందింది. మళ్ళీ ఒక పాదయాత్రని అమరావతి టు అరసవెల్లి పాదయాత్ర చేస్తుంటే మళ్ళీ వాళ్ళకి భయాందోళన వచ్చింది. మూడు రాజధానులు చెప్పి చట్టసభలో తీర్మానం చేస్తామని చెప్పి చట్టసభల బయట ఒక తీర్మానం ఈరోజు ప్రవేశపెడతామని చెప్పారు. మా శాసనసభ్యులు రామరాజు గారు కూడా ఆ సభలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక శాసనసభ్యుడిగా ఆ చర్చకు సిద్ధమై ఉన్నప్పుడు చట్టాన్ని ప్రవేశపెట్టకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఒకటే చెప్తా ఉన్నారు, కేంద్రం ఒకటే చెప్తా ఉంది, కేంద్రం రాష్ట్రానికి ఉందని ఒకేసారి అధికారం ఇస్తారు, రాష్ట్ర విభజన అనంతరం అధికారం ఇచ్చే రాష్ట్రానికి అధికారం ఉండి ప్రపోజల్ పంపించమని చెప్తారు. మీ చర్చ శాసనసభలో తీర్మానం చేసి పంపించమంటే ఆ రోజు అమరావతిని రాజధానిగా పంపించారు. మరొకసారి మళ్ళీ రాష్ట్రానికి ఎలాగవుతుంది అంటే రాష్ట్ర అధికార పార్టీలు మారినప్పుడు వల్లా ఒక రాజధాని కొనసాగించడం అనేది ఎప్పుడు కనీవిని విరగం, ఇది అప్రజాస్వామ్యం, ఇది తీవ్రంగా గడిస్తున్నాం. ఇది పాదయాత్ర ఏదైతే వీరు ప్రారంభించారు రైతులుగా, రైతులతో పాటు ఎక్కడ గ్రామాల్లో
కులాల సంబంధించిన వర్గాల రాజకీయ వర్గాలకు అతీతంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కాదు, ఇవాళ జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, సిపిఎం, సిపిఎస్, కాంగ్రెస్ పార్టీ, బిఎస్పి పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు అమరావతిని కొనసాగించమని చెప్పినా కూడా ఏదైతే దున్నపోతుని పొడిస్తే కూడా లెక్కలేని పరిస్థితిలో నడకుండా ఆ చట్టాన్ని ఆమోదించకుండా చట్టసభలో మాకు శాసనసభలకు అధికారం లేదని చెప్తా ఉంది కోర్టు, అది కాదు మాకు ఉందని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చేయండి, మీరు చట్టసభలో చేయండి, కానీ మళ్ళీ సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళారు? సుప్రీంకోర్టుకి వెళ్ళి కేంద్రానికి అధికారం లేదు, శాసనసభకి రాష్ట్రానికి ఉందని చెప్తాను. రండి, ఈ చట్టసభకు ఉంటే మీరు ఎన్నికల ముందు ఏం మాట్లాడారో దాన్ని తెలుసుకోవడానికి, ఎన్నికల ముందు ఏదైతే మీరు మాట్లాడిన వాగ్దానం కానీ ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడిగా మీరేం మాట్లాడారని చెప్పి ఈరోజు ప్రజల మాయ పెట్టడానికి మీకు అధికారం ఇవ్వలేదు. 151 నియోజకవర్గానికి ప్రజల ఆమోదం పొందాలంటే రాజధానిని, మూడు రాజధానులు, ఎస్ డిబేట్ పెట్టండి ప్రజల్లో, అది కూడా డిబేట్కి సిద్ధంగా లేరు మీరు. మీ పార్టీ వాళ్ళు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు, ఒక రాజమండ్రిలోనో, ఒక వైజాగ్లోనో, ఒక విశాఖపట్నంలోనో, ఏంటి ఆ మూడు ప్రాంతాలు ఏదైతే రాజధానిగా మబ్బీ పెట్టి మీరు మాట్లాడుతున్నారో ఆ మా ప్రాంతం వారు ప్రజాప్రతినిధులుగా పెట్టుకుని మీ పార్టీ వాళ్ళు ప్రజలు ఎవరో దాంట్లో పాల్గొట్లే, మేము ప్రజలు పాల్గొంటున్నారు, మీ గ్రామాలు వస్తున్నారు చెప్పుకోవచ్చు. ఇవాళ పాదయాత్ర జరుగుతుంటే ఇది మేము వ్యతిరేకం చెప్పే అవకాశాన్ని ఈరోజు ఈ యొక్క పాదయాత్ర, మహాపాదయాత్ర అవకాశం ఇచ్చింది, దాన్ని చెప్పుకోవడానికి వస్తూ ఉన్నారు. పాదయాత్ర స్వచ్ఛంగా పాల్గొంటూ ఉన్నారు వారందరూ కూడా హృదయపూర్వకంగా. ఇంచేతండి, నేను ఆనాడు అధికారంలో ఉండి ఆ యొక్క చట్ట సభల్లో ఆమోదం పొందిన వ్యక్తుల్లో ఒకటిగా ఉన్నాను కనుక ఈరోజు కూడా కట్టుబడి ఉన్నా, ప్రజాస్వామ్యవాదిగా కట్టుబడి ఉన్నా, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ ఒక సామాన్యుడిగా ఈరోజు యాత్రలో పాల్గొంటా ఉన్నాం. చెప్పే ఒకటే సవాలు విసురుతున్నాం, మీకేమన్నా దమ్ము ధైర్యం, మూడు రాజధానుల మీద మీకు మక్కు ఉంటే వెంటనే మీకు 175 నియోజకవర్గాలకు అధికారం వస్తుందని చెప్పారు కదా, రండి సవాలు విసురుతున్నా, ఒక ప్రభుత్వాన్ని రద్దు చేయండి, మూడు రాజధానులు, ఏక రాజధాని, అమరావతి రాజధాని మేము డిబేట్ చేస్తాం అన్ని రాజకీయ పార్టీలు కలిసి. మీరు మూడు రాజధానులు కట్టుబడి ఉంటే చట్టసభలు రద్దు చేయండి, ఎన్నికలకు వెళ్దాం, రిఫరెండంకి వెళ్దాం, మీ అధికారంకి వస్తే మీరు తినడానికి మేము కట్టుబడి ఉంటాం, ప్రజలు కూడా ఆమోదం తెలిపినట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు సవాలు విసురుతున్నాం. ఇవాళ ఏదైతే అమరావతి రాజధానిగా కొనసాగించమని జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ప్రజల తరపున, అన్ని ప్రతిపక్ష పార్టీ రాజకీయ పార్టీల తరపున, రైతు సంఘాల తరపున, ప్రజాస్వామ్యవాదుల తరపున, సంఘాల తరపున హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాం మరొకసారి, మీరు అపఖ్యాతి కావద్దు, అప్రజాస్వామ్యవాదిగా మరి మూట కట్టుకోవద్దు, ఒక మంచి వ్యక్తిగా ముఖ్యమంత్రిగా గౌరవం తెచ్చుకుని కొనసాగమని మరొకసారి ఎత్తుబోతు చేస్తాం. థ్యాంక్ యూ. సార్, ఏదైతే అమరావతి రైతుల్లో చేసినటువంటి పాదయాత్ర కించుపరిచే రీతిలో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు, ఫేక్ రైతుల పాదయాత్ర అంటున్నారు, ఇది నెల జగన్ గారికి 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తానంటే ఎవరు కూడా అంగీకరించరు. నువ్వు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఏం చెప్పావు, ఈ 30,000 ఎకరం చాలా రాజధానికి అని చెప్పావు. ఇవాళ ఏమంటున్నావు, నీ మంత్రులు సిగ్గు లేకోకుండా వ్యతిరేక బ్యానర్లు వేసి రాష్ట్రం కోసం వాళ్ళు 33,000 ఎకరాలు త్యాగం చేస్తే వాళ్ళని ఎగతాళి చేస్తూ ఒళ్ళు బలిసి వాళ్ళ పాదయాత్ర తిరుగుతున్నారా? ఈ బొత్స వేళలో నత్తిమంది మంత్రులు అందరూ కూడా మాట్లాడుతున్నారంటే చాలా సిగ్గుచేటు. ఈవేళ 5 కోట్ల ఆంధ్రులు దృష్టిలో పెట్టుకున్న వాళ్ళు త్యాగాలు చేశారు, దీనికి అనుగుణంగా రాజధాని నిర్మాణం చేయలేక ఎందుచేతనంటే 5.5 లక్షల కోట్లు అప్పులు చేసే ఇప్పటికే నువ్వు రాజధాని నిర్మాణం చేస్తావని మాకు ఎవరికీ నమ్మకం లేదు. ఎందుకంటే సంవత్సరానికి 50,000 కోట్లు వడ్డీ కట్టవలసి వస్తుందంటే ఈ రాష్ట్ర పిల్లల భవిష్యత్తు ఎక్కడ పోతుంది అనేది జగన్ గారిని ప్రశ్నిస్తాం. అందుచేత ఏకైక రాజధాని అమరావతి ఉండే విధంగా, రాజధాని అంటే రాష్ట్రానికి గుండెకాయ, అటువంటి గుండెకాయని చీల్చేస్తాను 3 ముక్కల కిందంటే ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈ పోరాటం అమరావతి కొనసాగించేదాకా మేము పోరాటం చేస్తాం.